ఒకరు తన సామర్థ్యాన్ని లేదా ప్రతిభని ఎలా కనుగొనగలరో తెలుసుకోవాలనుకుంటున్నాను దేనిపైన దృష్టి పెట్టాలో ఎలా తెలుస్తుంది ప్రస్తుతం ఈ సమాజంలో ముఖ్యంగా మన దేశంలో కానీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మీ చిన్నతనం నుండి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నేళ్లల్లో ఏదో ఒకటి రెండు మినహాయించి దాదాపు అన్నేళ్లల్లో తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా సామాజిక పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు నిరంతరం ఆ పిల్లవాడు ఎటువంటి పని చేస్తే నా మనుగడ ఉన్నతంగా ఉంటుంది అని ఆలోచించేలా చేస్తున్నారు ఎటువంటి పని తమకి మంచి ఉద్యోగాన్ని తెస్తుంది ఎటువంటి పని తమకి మంచి డబ్బుని తెస్తుంది వారు కేవలం ఈ విషయాలపైన దృష్టి పెడుతున్నారు మీరు ఒక పిల్లవాడికి అతని చిన్నతనం నుండి ఇలా నూరిపోసినప్పుడు అప్పుడు అతనికున్న స్వాభావిక ప్రతిభలు ఏవైనా సరే బహుశా మీ ఇంట్లో ఓ పికాసా ఉన్నాడేమో కాని ఇప్పుడు మీరు అతన్ని ఒక డాక్టర్ చేస్తారు తెలుసా అతడు కేవలం జనాలపై రక్తాన్ని అద్దుతాడు కేవలం ఎందుకంటే అతని చిన్నతనం నుండి కూడా మనుగడకి మించి అతన్ని మరేది ఆలోచించనివ్వలేదు మీకు నిజంగా ఆసక్తి ఉంటే మీకు పిల్లలు ఉంటే ముఖ్య విషయం ఏమిటంటే వారిని ఎదగనివ్వాలి వాళ్లు ఉద్యోగం పొందాలనో మరేదో చేయాలనో తొందరపడకండి చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమకు పాతికేళ్లు వచ్చేసరికల్లా వారికి ఉద్యోగం ఉండి పెళ్లి చేసుకుని పిల్లలుండాలనేమీ లేదు అలా ఉండాలనేమీ లేదు వివిధ వ్యక్తులు వివిధ సమయాల్లో పరిపక్వత పొందుతారు తాము సరియైన సమయంలో ఉద్యోగాలను పొందితే ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే వారు సరియైన సమయంలో పెళ్లి చేసుకుంటే లేదా పెళ్లికి అతీతంగా వెళ్లినా ఏది చేసినా వారు తమ స్వాభావిక ఆసక్తులను బట్టి చేస్తే ఖచ్చితంగా వారు మరింత సంపూర్ణమైన మనుషులుగా అభివృద్ధి చెందుతారు మీరు ఒక ఇంజనీరు లేదా డాక్టరు లేదా మరొకట అవ్వచ్చు కాని ఎంతో చెదిరిన మనిషిగా మీలో ఉన్నది ఏది కూడా వ్యక్తం అవ్వకుండా ఉంటారు అలా కాదు మీరు ఒక మంచి వడ్రంగి అయ్యేవారేమో కానీ ఇప్పుడు మీరు డాక్టర్ అయ్యారు మీరు ఊహించవచ్చు మా పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే ఒక మంచి వడ్రంగిగా ఉండటంలో తప్పేమీ లేదు మీరు ఒక గొప్ప వడ్రంగి అవ్వచ్చు అవునా కానీ అటువంటి ఆలోచనే లేదు మీరు డాక్టర్ అవ్వాల్సిందే అది కుదరకపోతే మీరు ఒక ఇంజనీర్ అవ్వాలి సరే ప్రస్తుతం సాఫ్ట్వేర్ అనుకోండి వారు వెళుతున్నది ఇలాగే కదా వారు మెడికల్ కాలేజ్ కోసం ప్రయత్నిస్తారు సీటు రాకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ప్రయత్నిస్తారు అసలు వీటికి వీటికి సంబంధం ఎక్కడుంది మీకు మెడికల్ కాలేజ్ సీటు రాకపోతే ఒక ఆయుర్వేదిక్ కాలేజ్ లేదంటే వెటర్నరీ మెడిసిన్ లేదా కనీసం మంత్ర వైద్యుల కండి కానీ మీరు ఒక డాక్టర్ కాలేకపోతే మీరు ఇంజనీరింగ్ వైపుకు దూకుతారు అసలు ఏమైనా ఉందా దాని అర్థం మీరు కేవలం ఎవరికో ఏదో రుజువు చేయడం గురించే ఆసక్తిగా ఉన్నారు మీరు మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఆసక్తిగా లేరు అన్నిటికంటే ఉత్తమమైందేది ఒకవేళ వారు మరో దానికి మారితే అదే నేను చెప్తున్నది అది కేవలం మనుగడ గురించి కేవలం మనుగడ గురించి చూడండి ప్రతి మనిషికి కూడా ఈ ప్రపంచంలో మనుగడ సాగించడానికి అవసరమైన తెలివితేటలు ఇంకా సామర్థ్యాలు ఉంటాయి బహుశా ఇతరులకు ఉన్న విధంగా ఉండకపోవచ్చు కానీ తన మార్గం తనకుంటుంది కానీ తను కనుక తనకు ముఖ్యమైనది అనిపించేది చేస్తుంటే తనకు సహజంగానే ఆసక్తి ఉన్న దాన్ని తను సృష్టిస్తూ ఉంటే అప్పుడు అతను అతను దాన్ని ఈ స్థాయిలో చేసినా లేదా ఆ స్థాయిలో చేసినా అతను నిజంగానే సంతోషంగా ఉంటాడు అవునా ఇప్పుడు మీరు మీకు సహజంగా ఆసక్తి లేని దాన్ని కేవలం మీరు సామాజికంగా అటువైపుకి నెట్టబడ్డారు కాబట్టి దాన్ని చూస్తూ ఉంటే అప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగాల పట్ల మీకు ఒక విధమైన చికాకు ఉంటుంది అయినా మీరు కొనసాగిస్తారు ఎందుకంటే మీరు ఐదేళ్లు లేదా పదేళ్లు విద్య మీద పెట్టుబడి పెట్టారు ఇక ఇప్పుడు వెనక్కి వెళ్లలేరు మీరు మిమ్మల్ని ముందుకు నెట్టుకుంటూ పోతారు అవునా సమాజాన్ని ఈ విధంగా చేయడం అవసరమైన విషయం కాదు ఇక ఇప్పుడు ప్రతి పదేళ్లకి సమాజం ఏది మంచి విద్య అన్న విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటుంది ఇప్పుడు డాక్టర్లు మరీ ఎక్కువైపోయారు ఎక్కడా కూడా ఎవరు తీసుకోవడం లేదు అవునా ఇక ఇప్పుడు మరో దాని గురించి ఆలోచిస్తున్నారు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అన్నారు సగం మందిని ఇతర దేశాల నుంచి వెనక్కి పంపారు ఇప్పుడు వాళ్ళు ఎలాగో ఏదో మార్గం కోసం ప్రయత్నిస్తున్నారు మనుగడ తెలుసు మనకు ఉన్నటువంటి అధిక జనాభా ఇంకా పోటీని బట్టి చూస్తే మనుగడ అన్నది ముఖ్యమైంది కానీ కనీసం జీవితంలోని యాభై శాతం తెరిచి ఉంచి మీరేం చేయగలరో చూడటానికి ఉపయోగించడం అనేది పిల్లలకి ఎంతో మంచిది ఎందుకంటే అప్పుడు వారు మరింత సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతారు నాకు తెలుసు చాలా మందికి ఇలా చేయడానికి అవసరమైన పరిస్థితులుండవు ఎన్నో ఇబ్బందులుంటాయి ఇది చేయడం చెప్పినంత తేలిక కాదు ఈ సమస్యలన్నీ ఉన్నాయి అయినప్పటికీ ఇది ఎంతో విలువైంది ఈ ప్రయత్నం చేయడం అనేది దాని అర్థం వచ్చే తరాలు తమలో తాము మరింత సమన్వయాన్ని కలిగి ఉండేలా చూసే ప్రయత్నం ముఖ్యం అవునా దానికి ఎంత కృషి అవసరం అయినప్పటికీ కూడా అది విలువైందే అవునా